పేతురు రాస్తూ వచ్చిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలను మనం అందరము కలిసి చదువుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవ్వులు కొని లయమైపోనట్టు పంచభూతములు మహావీండ్రములతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అలాగనే మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదువుకుందాం అందరం కలిసి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఘనమైన నామములో మీ ప్రజలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మా ముందుకు తీసుకురాబడిన నా తండ్రి గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవ, నమ్మకమైన తండ్రి, ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు దాస్యమను కాడి క్రిందకు మరలా చిక్కు కనుక ఆ మాటను బట్టి నాయన మీకు ఎంతో వందనాలు. ఒకప్పుడు దాస్యమనే కాడి క్రింద నేను ఉన్నాను నాయన, ధర్మశాస్త్రం అనే దాస్యమనే కాడి క్రింద. ప్రభు, అలాంటి అనుభవంలో ఉన్న నన్ను విడిపించారు, తప్పించారు, విమోచించారు. నా తండ్రి, నన్ను విడిపించటానికి ప్రభా తండ్రి కలవరి శిలువలో మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నలగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చారు. నాయన, ఆ కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తమును కారుస్తూ వచ్చాడు. ఆ రక్తము ద్వారా నా తండ్రి నాడు నేను విడిపింపబడుతూ వచ్చాను ధర్మశాస్త్రం అనే శాపము నుండి. కాబట్టి నా శాపాన్ని మీరు మీ కుమారుని మీద వేస్తూ వచ్చారు. నా శాపాన్ని మీ కుమారుడు పూర్తిగా భరించాడు. నా శాపం నుండి నన్ను విమోచించాడు, నన్ను ఆశీర్వదించాడు, శాపం నుండి విడిపించి ఆశీర్వదించాడు. అందును బట్టి దేవా, వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం. ఈ రోజున నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి నన్ను స్వతంత్రుడిగా చేస్తూ వచ్చావు. కాబట్టి ప్రభు, అబ్రహాముతో ఆనాడు మీరు అన్నట్లుగా ఇస్సాకు వలన దేని సంతానం అనబడును. కాబట్టి ప్రభా, మరి అలాంటి తండ్రి మరి స్వతంత్రుడిగా నన్ను చేస్తూ వచ్చినందుకై కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీరు చేస్తూ వచ్చిన వాటన్నిటిని బట్టి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నాయన పరిశుద్ధమైన బలిలో చేవేయకముందు మా జీవితాలను మేము మీ వాక్య వెలుగులో చూసుకొని మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి, సక్కపరుచుకోవటానికి, సరిదిద్దుకోవటానికి సహాయము చేసి మహిమ పొందండి. మీరు మా అందరితో కూడా మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని ఇంకా త్వరపడి తీసుకురండి. మేమందరం మరి గడిపే సమయం దీవెనకరంగా ఉంచండి. మీ వాక్యంతో మమ్మల్ని దర్శించమని చదవబడిన లేఖన భాగాలను బట్టి మీకు ఎంతో వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని దినపు రాకడ అనేది దేవుణ్ణి నమ్మని వారికి దుఃఖాన్ని కలుగజేసేదిగా, హృదయంలో ఒక భయాన్ని పుట్టించేదిగా, లేక వారి అంతరంగంలో ఏదో ఒక చింత విచారణ కలిగించేదిగా ఉన్నది. ఏంటి కారణమంటే, వారు తీర్పు నుండి తప్పించుకోలేకపోయారు, మరణము నుండి తప్పించుకొని జీవములోనికి ప్రవేశించలేకపోయారు.
ఆ కారణాన్ని బట్టే వారికి దేవుని దినపు రాకడనేది ఎంతో భయాన్ని పుట్టించేదిగా ఉన్నది. అలాగనే దేవుని దినపు రాకడనేది దేవుణ్ణి నమ్మిన వారికి వారి హృదయంలో వారి జీవితంలో ఒక మహా ఆనందమును కలుగజేసేదిగా ఉంటుంది. దానిగల కారణం వారు తీర్పును తప్పించుకున్నారు, మరణము నుండి తప్పించుకొని జీవములోనికి ప్రవేశిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని దినపు రాకడ వారికి మహా ఆనందం. అందుకనే అపొస్తలుడైన పేతురు తన పత్రికలోనే రాస్తూ వచ్చాడు. ఏమనంటే రాని చూద్దాం, పేతురు రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 4:13 చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతక సంతోషించుడి. గమనించండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం. మీరు మహా ఆనందముతో అని రాయబడుతూ వచ్చింది. అంటే ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎప్పుడు? దేవుని దినపు రాకడ సమయంలో. దేవుని దినపు రాకడలో, ఆ దేవుని దినపు రాకడ అనేది మనకు ఎంతో మహా ఆనందం. కాబట్టి మరొక మాట మనం చూస్తే ఆ మొదటి పేతురులోనే చూడండి, 1:6 మొదటి పేతురు 1:6 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. చాలు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని రాయబడింది. ఇంకో మాట ఆ 7వ వచనంలో ఒక మాట రాయబడింది, నశించిపోవచ్చున్న సువర్ణము. చాలేమా? కాబట్టి గమనించండి, 6వ వచనంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని రాయబడింది. అంటే ఈనాడు రక్షించబడిన వారి జీవితంలో, దేవుణ్ణి ఎరిగిన వారి జీవితంలో ఒక ఆనందము కావచ్చు, లేక ఒక మహా సంతోషము, లేక మహా ఆనందము కావచ్చు. దేన్ని బట్టి అంటే క్రీస్తు లేక దేవుని దినపు రాకడను బట్టి, దేవుని దినపు రాకడను బట్టి మహా ఆనందం అంట. అయితే వాస్తవికంగా ఈ మహా ఆనందము అనేది ఎప్పటి వరకు ఉండాలా? ఈ మహా ఆనందం అనేది ఎప్పటి వరకు ఉండాలంటే యేసుక్రీస్తు ఆగమనం వరకు ఉండాలి. ఈ మహా ఆనందం అనేది యేసుక్రీస్తు ఆగమనం వరకు. యేసుక్రీస్తు ఆగమనం ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. కానీ ఆయన ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో ఆయన రానై ఉన్నాడు. అయితే ఆయన వచ్చేంత వరకు మనలో ఉన్న ఆ మహా ఆనందము మనలోనే ఉండాలి. ఆ మహా ఆనందం అనేది మనలను విడిచిపోకూడదు. వాస్తవికంగా ఈ మహా ఆనందం అనేది మన హృదయాల్లో దేవుడే నింపాడు, మన హృదయాల్లో దేవుడే ఉంచాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను వెంటబెట్టుకొని ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి వారిని అక్కడ బేతనయ వరకు వారిని తోడుకొని వెళ్ళి వారిని అక్కడ ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వదించి వారిలో నుండి ప్రత్యేకింపబడతాడు. వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆయన పరలోకమునకు ఆరోహణుడుగా చేయబడతాడు. ఆయన పరలోకమునకు ఆరోహణుడుగా చేయబడిన తర్వాత వారు ఏ అనుభవంలో ఉన్నారు చూద్దారండి. లూకాసు వార్త 24:52.
ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. గమనించండి ఏమని రాయబడింది, మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. యెరూషలేమునకు తిరిగి వెళ్ళి దాని క్రింద ఏమని రాయబడిందంటే, ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. అంటే చూడండి, ఈ మహా ఆనందము అనేది వారిలో నింపిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఈ మహా ఆనందముతో వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి అని రాయబడింది. వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళినా కానీ ఈ మహా ఆనందముతోనే తిరిగి వెళ్ళారు. వారు యెరూషలేములో దేవాలయములో ఉన్నా కానీ మహా ఆనందము కలిగి దేవాలయములో ఉన్నారు. మహా ఆనందముతోనే దేవునికి స్తోత్రము చేస్తూ వచ్చారు. అదే రీతిగా రక్షించబడిన మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనలో ఉంచిన ఈ మహా ఆనందము తిరిగి మళ్ళా ప్రభు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు మనలోనే ఉండాలి. ఈ ఆనందమును మనము పోగొట్టుకోకూడదు, లేక ఈ ఆనందము మన హృదయము నుండి మనకు దూరము కాకూడదు. ప్రభు వచ్చేంత వరకు, ప్రభు ఆగమనం వరకు ఈ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఈ ఆనందాన్ని ప్రభు వచ్చేంత వరకు మనము కలిగి ఉండాలి అంటే, మనము కలిగి ఉన్నట్లుగా మనము ఏమి చేస్తే ప్రభు వచ్చేంత వరకు ఈ ఆనందం మనలో ఉంటుంది. మనము ఎలాంటి అనుభవంలో ఉంటేనో ఈ ఆనందము ప్రభు వచ్చేంత వరకు మనలో ఉంటుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆ మాటను మనం ఆధారం చేసుకొని కొన్ని తలంపులు మనము చూద్దాం. రండి, దానియేలు గ్రంథములో 12:13 దానియేలు గ్రంథము 12:13 చూడండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీవు నీ వంతులో నిలిచెదవు అని రాయబడింది. కాబట్టి ఆ మాట మనం గమనించినట్లయితే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల అంటే ప్రభు వచ్చే అంత వరకు నీవు నిలకడగా ఉన్న ఎడల, నిలిచిన ఎడల నీవు ఈ మహా ఆనందమును అనుభవించే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ అంత్యము వరకు లేక ప్రభు వచ్చే అంత వరకు నీవు నిలకడగా లేని పక్షమున నీలో ఉన్న ఆనందము నిన్ను విడిచిపోతుంది, నీలో ఉన్న సంతోషము నిన్ను విడిచిపోతుంది. అందుకనే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు విలాప వాక్యములో ఏమన్నారంటే, దయచేసి మనం ఆ మాట చూసి చదువుకొని ముందుకెళ్దాం. విలాప వాక్యములో 5:15 విలాప వాక్యములు 5:15 సంతోషము మా హృదయమును విడిచిపోయేను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. చాలు, గమనించండి ఆ మాట, సంతోషము లేక ఆనందము, ఆనందము లేక సంతోషము మా హృదయమును విడిచిపోయేను అంటే దేవుడు వారి హృదయములో ఉంచిన ఆ సంతోషము లేక ఆ ఆనందము వారిలో నుండి, వారి హృదయములో నుండి ఏం చేయబడుతూ వచ్చిందంట, విడిచిపోయేను అని రాయబడింది. అంటే సంతోషము ఆనందం వారి హృదయములో నుండి విడిచిపోవటానికి గల కారణం ఏంటి, కారణం ఏంటంటే వారు వారి జీవితంలో దానియేలు గ్రంథం 12:13 ప్రకారంగా వారు నిలిచి ఉండలేదు అని మనం అనుకోవచ్చు. వారు నిలిచి ఉండలేదు కాబట్టి సంతోషము వారి హృదయములో నుండి వారిని విడిచిపోయేను అని రాయబడింది. కాబట్టి సంతోషం వారి హృదయంలో నుండి వారిని విడిచిపోవటానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే సందర్భాన్ని బట్టి మనము ఆ దానియేలు గ్రంథము 12:13
వారికి పోల్చుకోవాలి. అలాగనే ఈనాడు మన ఆత్మీయ జీవితంలో నీవు నేను అంత్యము వరకు నిలకడగా లేక నిలిచి ఉండని ఎడల దేవుడు మన హృదయంలో నింపిన ఆ మహా ఆనందమును మనం కోల్పోయే వారముగా లేక ఆ మహా ఆనందమునకు మనం దూరమైపోయే వారముగా ఉంటాం. అదేదో మనము అంత్యము వరకు నిలిచి ఉన్నాము అనుకోండి, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనం వరకు మన హృదయంలో ఆ మహా ఆనందం ఉంటానే ఉంటుంది. అయితే దానియేలు గ్రంథం 12:13లో నీవు అంత్యం వరకు నిలకడగా నుండిన ఎడల, అవును వాస్తవమే, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో అంత్యం వరకు నిలిచి ఉండాలా, నిలకడగా ఉండాలా, అది ఎవరి అందు నిలిచి ఉండాలా లేక దేని అందు నిలిచి ఉండాలా అనేది ఒక 5 విషయాలు మనము చూద్దాం. చూడండి, దేవుని వాక్యములో మన జీవితానికి అవసరమైనవి, దేవుని వాక్యములో మన జీవితానికి అవసరమైనవి ఎన్నో ఉన్నాయి. మనము ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా ప్రభువును సమీపించటానికి, ఆత్మీయంగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి, ఆత్మీయంగా ఈ లోకంలో ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతకటానికి, ఆత్మీయంగా ఈ లోకములో ప్రభువును మనము వెంబడించటానికి ఈ బైబిల్ గ్రంథములో మనకు అవసరపడే లేక మనలో బలపరిచే లేఖన భాగాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈనాడు నీవు నేను కూడా మొదటిగా ఎవరి యందు నిలిచి ఉండాలా, దయచేసి దేవుని వాక్యంలో మనం చూద్దాం. యోహాను రాస్తూ వచ్చిన మొదటి పత్రిక, యోహాను రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 2:28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అది చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి అక్కడ ఏమని రాయబడిందంటే లాస్ట్ లైన్లో మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని రాయబడుతూ వచ్చింది. ఆయన యందు నిలిచి ఉండుడి అంటే అంత్యము వరకు లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనం వరకు నీవు నేను మనం అందరం ఏం చేయాలంటే ఆయన యందు నిలిచి ఉండాలా, ఆయన యందు నిలిచి ఉండాల. ఆయన యందు నిలిచి ఉండటం అనేది అది ఎంతో భాగ్యము. ఆయన యందు నిలిచి ఉండటము అనేది వాస్తవికంగా ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా చక్కగా నీవు నేను ప్రభు కొరకు సిద్ధపడటానికి మనకెంతో ప్రయోజనకరమైంది. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు మనము ఏ కోణములో ఎప్పుడును మనం పడిపోనే పడిపోం. ఒకవేళ ఆయన యందు నిలిచి లేని ఎడల ఆయన యందు నిలిచి ఉండిన వారు సునాయాసనంగా పడిపోతారు, ప్రతిదానికి పడిపోతారు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండని వారు వారి జీవితంలో ఆత్మీయంగా చాలా నష్టపోతారు. ఏంటి ఆ నష్టం అనేది మనం చూస్తే, అంటే ఆయన యందు నిలిచి ఉండని వారి యొక్క ఆ జీవితం గురించి వారు నష్టపోయేది ఏంటంటే యోహాను సువార్త 15:9 యోహాను సువార్త 15:9 అమ్మా యోహాను సువార్త 15:6 చదవండి, 9వ వచనం కాదు 6వ వచనం. నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు,
అవి కాలిపోవును. గమనించండి, అక్కడ మూడు విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అది ఎవరిని గురించి అంటే, ఆయన యందు నిలిచి ఉండని వారిని గురించి. ఆయన యందు నిలిచి ఉండని వారిని గురించి ఏంటి ఆ మూడు విషయాలు అంటే, నేను చదువుతాను వినండి, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల మొదటిగా వాడు తీగవలే బయట పారవేయబడును. ఇది మొదటిగా వాడు తీగవలే బయట పారవేయబడును. ఉదాహరణకి మన ఇంట్లో లేక మన పెరట్లో ఏదైనా అల్లుకునే చెట్టును, ఒక చెట్టును మనం నాటుతాం. అల్లుకునే చెట్టును మనం నాటినప్పుడు ఆ అల్లుకునే చెట్టుకి కొన్ని ఎండిపోయిన తీగలు ఉంటాయి, లేక కొన్ని వాడిపోయిన తీగలు ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాం, వాటిని మనం ఏం చేస్తామంటే కట్ చేసి వాటిని బయట పారవేస్తాం. బయట పారవేస్తాం దేనికంటే అవి పనికి రానివి, ప్రయోజనం లేనివి, లేక పనికి మాలినవి. అలాగనే మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుందంటే, ఆయన యందు నిలిచి ఉండని ఎడల నీవు నేను మనము కూడా తీగవలే బయట పారవేయబడతాం. తీగవలే బయట పారవేయబడతాం. కాబట్టి తీగ అనేది చెట్టుకు అంటి ఉన్నంత కాలము ఆ తీగకు, చెట్టుకు ఎంత వాల్యూ ఉంటుందో ఆ తీగకు కూడా అంత వాల్యూ ఉంటుంది. అలా కాకుండా ఆ చెట్టు నుండి తీగ బయట పారవేయబడింది అనుకోండి, ఆ తీగకు వాల్యూ లేనేలేదు. అలాగే నేనాడు మన ఆత్మీయ జీవితంలో ప్రభు నందు లేక ఆయన యందు నిలిచి ఉంటేనే మన ఆత్మీయ జీవితానికి విలువ వాల్యూ లేని ఎడల మన ఆత్మీయ జీవితానికి విలువ లేనేలేదు. కాబట్టి తీగ వలె బయట పారవేయబడే వారముగా ఉంటాం. ఇది మొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే బయట పారవేయబడిన తీగను గురించి రాయబడుతూ వచ్చింది. ఏమనంటే తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును అని రాయబడుతూ వచ్చింది. ఎండిపోవును, ఎండిపోవును. కాబట్టి ఎండిపోయిన తీగను కానివ్వండి లేక ఎండిపోయిన చెత్తను కానివ్వండి, ఏం చేస్తారు మనుషులు? ఎండిపోయిన తీగను కానివ్వండి, ఎండిపోయిన చెత్తను కానివ్వండి, మనుషులు ఏం చేస్తారు? కాల్చివేస్తారు. అక్కడ కిందనే రాయబడింది, అగ్నితో కాల్చివేయను అని రాయబడుతూ వచ్చింది. ఒకటి తీగ వలె పారవేయబడతారు, రెండవదిగా ఎండిపోయిన తీగ వలె ఉంటారు, మూడవదిగా మనం చూసినట్లయితే మనుషుల చేత అది తొక్కబోటానికే పనికొస్తుంది కానీ మరి దేనికిని పనికిరాదు. కాబట్టి నాడు మన ఆత్మీయ జీవితంలో ఈ తీగ వలె ఉండకూడదు, ఈ తీగ వలె ఉండకూడదు. నీవు నేను మనం అందరము ఆయన యందు అంతము వరకు నిలిచి ఉన్నప్పుడే, అంతం వరకు నిలిచి ఉన్నప్పుడే ఒకరోజున మనము అనగా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నట్లు, లేకపోతే ఆయన స్వరూపమును ధరించుకున్నట్లు. అపొస్తలైన పౌలు గలతీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, చూద్దాం రండి. గలతీయులకు రాస్తూ ఏమంటాడు? గలతీ పత్రిక 4:19 గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆ 19 గమనించండి, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. ఎవరైతే ఆయనందు నిలిచి ఉంటారో, ఆయనందు నిలిచి ఉన్నవారు క్రీస్తు స్వరూపమును ధరించుకున్నవారు. ఎవరైతే ఆయనందు నిలిచి ఉండరో వారు తీగవలే ఏం చేయబడతారు? బయట పారవేయబడతారు, వెండిపోతారు. అంత మాత్రమే కాక మనుషుల చేత త్రొక్కబడతారు. నాలుగోది చూస్తే మనుషుల అగ్ని చేత కాల్చివేయబడతారు. అలా కాకుండా మనము ఆయనలో నిలిచి ఉన్నామనుకోండి, ఆయన స్వరూపం మనలో ఉన్నట్లే, ఆయన స్వరూపం మనలో ఉన్నట్లే. అందుకనే అపొస్తలైన పౌలు యొక్క భారము పత్రికల్లో గలతీలతో కానివ్వండి, లేక కొరంతీలతో కానివ్వండి, ఎఫేసీలు లేక ఫిలిపీలతో కానివ్వండి, తెస్సలోనికుల్లో ఉన్న విశ్వాసులతో కానివ్వండి, తనలో ఉన్న భారాన్ని పంచుకుంటూ వచ్చాడు. ఏంటి తన భారం అంటే, మీ వారందరూ కూడా క్రీస్తునందు నిలిచి ఉండాలి. వారి విషయమే కాదు భారం,
మన ఎదుట మన కళ్ళ ముందు అపొస్తలైన పౌలు మన మధ్య లేకపోయినా కానీ ఆ వాక్య భాగం లేక తాను రాస్తూ వచ్చిన ఆ వాక్య భాగం మనకునే వర్తిస్తుంది. ఏంటి తాను రాస్తూ వచ్చిన వాక్య భాగం చూద్దామా? రండి, తెస్సలోనికలకు రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 3:8 తెస్సలోనికలకు రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 3:8 ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే. ఇది అపొస్తలైన పౌలు యొక్క భారం, అవునా? ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్లే. అంటే అర్థం ఏంటి? మేము బ్రతికినట్లే అంటే వాస్తవికంగా పౌలు వారి మధ్య దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు, లేక దేవుని వాక్యాన్ని వారికి రకరకాలుగా ఆత్మీయంగా బోధిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాకడ కొరకు వారిని సిద్ధపరచడానికి అపొస్తలైన పౌలు దీవారాత్రులు వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే తన యొక్క భారాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు తన మాటల ద్వారా. ఏమంటే, ఏలైనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే అని రాయబడుతూ వచ్చింది. అవును, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఆయన యందు నిలిచి ఉండాలి. అయితే ఒకటి, నీవు నేను కూడా ఆయన యందు నిలిచి ఉండకుండా కొన్ని అడ్డు వస్తూ ఉంటాయి. మతం అడ్డు వస్తూ ఉంటుంది, కులము అడ్డు వస్తూ ఉంటుంది, లేక ప్రాంతము అడ్డు వస్తూ ఉంటుంది, లేక బంధువులు అడ్డు వస్తూ ఉంటారు, లేక ధనము అడ్డు వస్తూ ఉంటుంది, లేక ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు అడ్డు వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన స్నేహితులు అడ్డు వస్తూ ఉంటారు, లేక నీ భర్త నీకు అడ్డు రావచ్చు, లేక నీ భార్య నీకు అడ్డు రావచ్చు. ఈ విధంగా కొన్ని అడ్డొచ్చే ఉన్నాయి. ఏంటి కారణం అంటే, ఆయన యందు నిన్ను స్థిరముగా ఉంచకూడదు, ఆయన ఎందు నేను స్థిరముగా ఉంచకూడదు. ఆ కారణం చేతనే వారు లేక అవన్నీ అడ్డు వచ్చినప్పుడు నువ్వేమైపోతావు అంటే గలిబిలి గందరగోళం అయిపోయి కొంత దిగులతో విచారణతో ఆ తర్వాత క్రీస్తు నందు నువ్వు వేరైపోతావు, లేక ఆయన ఎందు నిలిచి ఉండకుండా ఆయనకు వేరుగా జీవిస్తావు. కనుక రే పిల్లారా, అలాంటి వారి గురించి రాయబడింది యోహాను సువార్తలో, నాకు వేరుగా ఉన్న మీరేమియో చేయలేరు అని రాయబడుతూ వచ్చింది. అవును, ఈనాడు నీవు నేను క్రీస్తుకు వేరుగా ఉండి ఏమీ చేయలేం, దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేం. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడే మనలో ఆయన ఉంచిన ఆ మహా ఆనందము ఆయన యొక్క ఆగమనం వరకు ఉంటుంది. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడే ఆయన యొక్క స్వరూపము మన యందు ఏర్పడుతుంది. ఇది మొదటి మాట. అందుకనే మీరు ఆయన యందు నిలిచి ఉండు అని రాయబడుతూ వచ్చింది. రెండోదిగా దేని యందు మనం నిలిచి ఉండాలి చూద్దాం రండి. యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. కాబట్టి రెండోదిగా దేని యందు నిలిచి ఉండాలా? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యం ఏం చేస్తుంది అంటే మనిషిని సరి చేస్తుంది. ఒకటి, రెండోదిగా వాక్యం మనిషితో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడుతుంది. నువ్వు ఏదన్నా తప్పు చేసినప్పుడు, ఏదన్నా పొరపాటులో ఉన్నప్పుడు, లేక మీ కుటుంబంలో మీరు మరి గొడవాడుకున్నప్పుడు, లేక మీరు మీ జీవితంలో ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు, ఆ వాక్యం మిమ్మల్ని సరిచేయటమే కాకుండా మిమ్మల్ని ధైర్యపరిచేదిగా బలపరిచేదిగా కూడా ఉన్నది. చూడండి, కీర్తనలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, అది ఎప్పుడు వర్తిస్తుందంటే, ఏ సమయంలో ఏ సందర్భంలో వర్తిస్తుందంటే, కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏదన్నా గలాట జరిగినప్పుడు, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, లేక భార్య భర్తలు ఒకరి మీద ఒకరు మరి పోట్లాడినప్పుడు, తగాదాడినప్పుడు, అలాంటి సమయంలో ఆ వాక్య భాగం ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరినీ సరి చేస్తుంది. చూద్దామా, కీర్తన 32 దయచేసి రండి. 32 చదవండి, 9
బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకూడి. ఏమని రాయబడింది అక్కడ? బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెన మీరు ఉండకూడి. అంటే బుద్ధి జ్ఞానము లేని గుర్రం లేక కంచర గాడిద. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బుద్ధి జ్ఞానం లేనివారు, బుద్ధి జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే బుద్ధిహీనంగా మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే బుద్ధిహీనముగా ప్రవర్తిస్తారు. బుద్ధి జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే బుద్ధిహీనముగా జీవిస్తారు. బుద్ధి జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే ఒకరికి ఒకరు అగౌరవపరుచుకుంటారు. బుద్ధి జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే ఒకరికి ఒకరు నిందించుకుంటారు. బుద్ధి జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే అసలుకి ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో, ఎదుటి వ్యక్తి ద్వారా ఎలా గౌరవం పొందాలో అనేది కూడా తెలియకుండా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారిని బుద్ధి జ్ఞానం లేని వారు అంటారు. అయితే పిల్లరా, బుద్ధి జ్ఞానం లేకుండా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, బుద్ధి జ్ఞానం లేకుండా మనం జీవిస్తున్నప్పుడు ఈ వాక్య భాగం మనల్ని సరిచేసేదిగా ఉంది. అందుకని రాయబడింది, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలన మీరు ఉండకూడి. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని సందర్భాల్లో బుద్ధి జ్ఞానముగా ప్రవర్తించారు, మరికొన్ని సందర్భాల్లో బుద్ధి జ్ఞానం లేనివారుగా ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే బుద్ధి జ్ఞానము లేనివారుగా ప్రవర్తిస్తూ వచ్చిన ఆ సందర్భాల్లో దేవుడు వారిని ఏమని పిలుస్తూ వచ్చాయంటే అరణ్యమునకు అలవాటు పడిన గాడిద అన్నాడు. బుద్ధి జ్ఞానము లేకుండా ప్రవర్తించినప్పుడు దేవుడు వారిని ఏమన్నా అంటే అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, అడవి గాడిద. అవును, కాబట్టి ఇట్లా మనిషే జీవిస్తాము కానీ కొన్ని సందర్భాల్లో గాడిద వలె ప్రవర్తిస్తాం. మనిషే ఉన్నట్టుగా అనిపించుకుంటాము కానీ కొన్ని సందర్భాల్లో బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. అలాంటి టైంలో మనకు బుద్ధి జ్ఞానము కలుగజేయటానికే ఈ దేవుని వాక్యము, ఈ దేవుని వాక్యం. అందుకనే ఈ వాక్యమును నిలిచి ఉండాలి. యేసుప్రభు ఏం చెప్తూ వచ్చాడు? యోహాను సువార్త 8:31 నా వాక్యమందు నిలిచిన వారైతే ఇందువలన మీరు నాకు శిష్యులవుదురు అని అంటూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, రెండవదిగా నీవు నేను కూడా ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యము విరివిగా ప్రకటింపబడుతూ ఉంటుంది. వాక్యము విరివిగా ఎందుకు ప్రకటింపబడుతుంది? ఏ ఉద్దేశంతో ప్రకటింపబడుతుంది? అది ఎవరికి ప్రకటింపబడుతుంది? మనకే ప్రకటింపబడుతుంది. మనల్ని సరిచేయటానికే ప్రకటింపబడుతుంది. మనల్ని సరిదిద్దటానికే ప్రకటింపబడుతుంది. అంత మాత్రమే కాదు, మనము ప్రభువుకు సమీపముగా ఉండాలనే ప్రకటింపబడుతుంది. కాబట్టి వాక్యం మరికొన్ని సందర్భాల్లో మనల్ని తిట్టినట్టుగా కూడా ఉంటుంది, మనల్ని కొట్టినట్లుగా కూడా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే సంతోషంగా ఆ వాక్యాన్ని మనము స్వీకరించాలి, అంగీకరించాలి. ఒక ఆయన, ఒక పెద్ద సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. ఆ రోజు ఏదో ఆ బ్రదర్ ఏదో తప్పు చేసి దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వస్తే ఈ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. కరెక్ట్గా ఈ దైవజనుడు చెప్పిన ఆ వాక్యము ఆ సహోదరుడు చేస్తూ వచ్చిన దానికి వర్తిస్తూ వచ్చింది, సరిపోతూ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆ సహోదరుడు అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకుని కలిసి ఏమన్నా అంటే, అన్న మీరు నా గురించే చెప్పారు ఈ వాక్యము అన్నాడు. మీరు నా గురించే ఈ వాక్యం చెప్పారు. నా గురించే చెప్పారంటే వాక్యం ఎవరికి చెప్పండి? జంతువులకా? వాక్యం ఎవరికి? జంతువులకా? వాక్యం ఎవరికి? ఫ్యాన్లకా? వాక్యం ఎవరికి? టేబుల్స్కా? వాక్యం ఎవరికి? లేకపోతే ఈ స్పీకర్స్కా? కాదు కదా, వాక్యం మనుషులకే. ఆయన తెలివిగన్నాడు ఏమన్నా అంటే వాక్యము నీకు నాకు, ఆ వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. బోధించే నాకును వర్తిస్తుంది, వినే నీకు వర్తిస్తుంది. అది మనుషులకే కానీ ఈ టేబుల్కి కానీ, లేక మీరు కూర్చునే కుర్చీలకు కానీ, లేక ఈ పిల్లర్స్కి కానీ, లేక ఈ ఫ్యాన్స్కి కానీ, దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం మనకే సహోదరుడా అని అంటూ వచ్చాడు. చూడండి, కొంతమంది
అలాంటి వారు ఉంటారు, నొచ్చుకునేవారు, బాధపడేవారు, అవునా? లేక దేవుని వాక్యాన్ని అసహించుకునేవారు, లేక దేవుని వాక్యానికి లోబడి నొల్లని వారు ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన స్తెఫను ఏమన్నాడంటే, అపోస్తల కార్యములో చూడండి, అపోస్తల కార్యములు ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 7:51 చాలు. కాబట్టి స్తెఫను ఏమంటున్నాడు, ముష్కరులారా, ఎవరిని ముష్కరులారా అంటున్నాడు, ఎవరిని, ఎలాంటి వారిని, దేవుని వాక్యానికి లోబడ నొల్లని వారిని, దేవుని వాక్యానికి హృదయములను చెవులను ఇవ్వని వారికి. ఏమంటున్నాడు, ముష్కరులారా అంటున్నాడు. అవును, ముష్కరులు లేక దేవుని వాక్యానికి ఆ హృదయమును చెవులను ఇవ్వని వారు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లోనే ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడ నొల్లని వారు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లోనే ఉన్నారు. అందుకనే స్తెఫను ఏమంటున్నా అంటే, ముష్కరులారా, దేవుని వాక్యమునకు హృదయమును చెవులను లోపరచనొల్లని వారులారా, ఎంతకాలం మీరును మీ పితరుల వలె ఎదిరిస్తారు, ఎంతకాలం మీరును మీ పితరుల వలె దేవుని వాక్యానికి భిన్నంగా జీవిస్తారు, ఎంతకాలం మీరును మీ పితరుల వలె దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారు అని అంటూ వచ్చాడు, ముష్కరులారా. చూసారా? కాబట్టి పిల్లారా, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము మనది, దేవుని వాక్యము మనకు ప్రకటింపబడుతుంది, దేవుని వాక్యము మనల్ని సరిచేసేది, దేవుని వాక్యము మనల్ని చక్కపరిచేది, దేవుని వాక్యము మనల్ని సరిదిద్దేది, దేవుని వాక్యం మనల్ని ఆత్మీయంగా సిద్ధపరిచేది. ఆ వాక్యమందు మనం ఎలా ఉండాలా, నిలిచి ఉండాలా. అసలు దేవుని వాక్యమందే నిలిచి ఉండకపోతే మన ఆత్మీయ జీవితం ఎలా బాగుపడుతుంది? దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోతే మనము దేవుని గురించి ఏమని తెలుసుకుంటాం? దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోతే ఈనాడు నీవు నేను దేవుని రాకడ కొరకు ఎలా ఏ విధంగా సిద్ధపడగలుగుతాం? దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోతే మనము ఆయన యొక్క లేక యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలో లేక ఆగమనమున ఆయన మనం ఎలా ఏ విధంగా ఎదుర్కొనగలుగుతాం? కాబట్టి వీటన్నిటికీ మూలము దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం మందు మనం ఏం చేయాలంట, నిలిచి ఉండాలి. అదే యేసుప్రభువారి యొక్క భారం. ఆ మాట ఎవరితో చెప్తున్నా అంటే, ఆయన నమ్మిన యూదులతో చెప్తున్నాడు. ఏమనంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. కాబట్టి రక్షించబడిన మీరు దేవుని వాక్యమందు ఎంతవరకు నిలిచి ఉన్నారు, దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవారుగా ఉంటే, దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవారి అనుభవాలు వేరుంటాయి, దేవుని వాక్యమందు నిలిచి ఉండని వారి అనుభవాలు వేరుంటాయి. దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవారు అనుభవాలు ఎలా ఉంటాయి అంటే, వారు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తారు, వారు ఎంతో నీతిగా జీవిస్తారు, వారు కనీసం నోటి మాటతోనైనను పాపము చేయనే చేయరు. అంత మాత్రమే కాదు, కంటి చూపుతోనైనను పాపము చేయనే చేయరు. వారి మాట కూడా ఎలా ఉంటుందంటే, అవునంటే అవును, కాదంటే కాదు. కారణం ఏంటంటే, వారు దేవుని వాక్యం మందు నిలిచి ఉన్నారు. దేవుని వాక్యం మందు నిలిచి ఉండని వారు ఎలా ఉంటారంటే, వారి జీవితమే తారుమారుగా ఉంటుంది, వారి మాటలు తారుమారుగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, వారిలో నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, వారిలో ఏదో పైకి మాత్రం భక్తిగా ఉన్నట్టు నటిస్తారు, కానీ అంతరంగంలో మాత్రమే ఎదుటి వారిని దూషించే వారుగా ఉంటారు. అంతరంగంలో దేవుని యెడల భయం లేని వారుగా, భక్తి లేని వారుగా ఉంటారు. కారణం ఏంటంటే, వారు దేవుని వాక్యమందు నిలిచి లేని వారు. అందుకనే పిల్లారా, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమందు నిలిచి ఉండాల. ప్రభు అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు సత్యమును గ్రహిస్తారు, అంత మాత్రమే కాదు మీరు నాకు శిష్యులై ఉంటారు అని కూడా అంటూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యమందు రెండదిగా నిలిచి ఉంటారో వారిలో దేవుడు ఉంచిన ఆ మహా ఆనందము ఆయన యొక్క ఆగమనం వరకు వారిలోనే ఉంటుంది. మొదటిగా ఆయన యందు నిలిచి ఉండాలా, రెండోదిగా ఆయన వాక్యమందు నిలిచి ఉండాలా, ఇప్పుడు మూడోదిగా చూడండి, నిలిచి ఉండాలా. మూడోదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం
యోహాను సువార్త 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండు. మూడదిగా మనం చూస్తే దేని యందు నిలిచి ఉండాలంటే అక్కడ ప్రభు చెప్తూ వచ్చాడు నా ప్రేమయందు నిలిచి ఉండు అన్నాడు. నా ప్రేమయందు నిలిచి ఉండు, నా ప్రేమయందు నిలిచి ఉండు అని ఎందుకన్నాడు? నా ప్రేమయందు నిలిచి ఉండడం ఎందుకన్నాడంటే, ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలా? వెనక్కంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా? మత్తయి సువార్త 24 వెళ్ళిపోవాలా. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ప్రశాంతంగా ఒలివల కొండ మీద కూర్చుంటూ వచ్చాడు. ప్రశాంతంగా కూర్చున్న ఆ యేసు ప్రభు దగ్గరికి 12 శిష్యులు ఏకాంతముగా వచ్చారు. ఏకాంతముగా వచ్చి యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని అడుగుతూ వచ్చారు. మళ్ళీ చెప్పిన, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని అడుగుతూ వచ్చినప్పుడు ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి కొన్ని సూచనలు చెప్తూ వచ్చాడు. ఆ కొన్ని సూచనల్లో ఒక సూచన ఏంటంటే, చూడండి 24 మత్తయి సువార్త 12 వచనం, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్కడ ఏమని రాయ, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. అవునా? అనేకుల ప్రేమ చల్లారు. కాబట్టి ఆ 12 వచనంలో అనేకుల ప్రేమ చల్లారును, ప్రేమ చల్లారుకుని ఉండాలంటే మీరేం చేయాలా? నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. అందుకని యోహాను సువార్త ఆ 15:9 చెప్తూ వచ్చాడు, నా ప్రేమయందు నిలిచుడు. అవును ప్రిలారా, ఈ రోజుల్లో మనం చూస్తే ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ఎవరిలో చల్లారిపోయింది? నేను అన్యజనుల గురించి మాట్లాడట్లేదు, అవిశ్వాసుల గురించి మాట్లాడట్లేదు, దేవుణ్ణి ఎరిగిన వారిని గురించి మాట్లాడుతున్నా, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుని ప్రజల్లో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదంటే, ప్రేమ చల్లారిపోయింది అంటే దానికి గల కారణం ఏంటి? అక్రమము విస్తరించింది. ప్రతి ఒక్కరిలో అక్రమం విస్తరించింది, ప్రతి విశ్వాస కుటుంబంలో అక్రమము విస్తరించింది, ప్రతి సంఘములో అక్రమము విస్తరించింది. అక్రమము విస్తరించని స్థలం అనేది లేదు. కాబట్టి అందరిలో అన్ని చోట్ల అక్రమము విస్తరిస్తూ వచ్చింది. అక్రమం విస్తరించింది కాబట్టి ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయాను. అవునా? ఇప్పుడు మనం ప్రజెంటు చల్లారిపోయిన ప్రేమతో దేవునింటికి వస్తున్నాం, చల్లారిపోయిన ప్రేమతోనే దేవుని వాక్యాన్ని వింటున్నాం, చల్లారిపోయిన ప్రేమతోనే దేవుని ఆరాధిస్తున్నాం, చల్లారిపోయిన ప్రేమతోనే దేవుని సన్నిధిలో చక్కగా కూర్చున్నాం, చల్లారిపోయిన ప్రేమతోనే దేవుణ్ణి సేవిస్తున్నాం. అవును, ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. అందుకనే ప్రకటన గ్రంథము 2:4 ఏమన్నాడు? ఆ 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఎఫెసు సంఘముతో చూద్దామండి. ప్రకటన గ్రంథము 2:4 ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమని రాయబడింది? మొదట నీకుండిన ప్రేమను నీవు ఏం చేస్తే వచ్చావు? వదిలేవు. అందుకని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చాను. మొదటి ప్రేమ. అవునా? పాట మాత్రం చక్కగా పాడతాం, ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా మాదిరి గజి వించమానితివా. పాట పాడినంత మాత్రాన తిరిగి ఆది ప్రేమ రాదు, మొదటి ప్రేమ రాదు. అవునా? కాబట్టి మొదటి ప్రేమను వదిలిపెట్టితివి. అవును ప్రిలారా, మొదట్లో ఉన్న ప్రేమ ఈ రోజుల్లో లేదు. మొదట్లో అంటే మనము దేవుణ్ణి ఎరిగిన
ఆ స్టార్టింగ్ దినాల్లో, ఆరంభ దినాల్లో ఎంత ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాం, ఎంత ప్రేమతో దేవుని వాక్యాన్ని ప్రేమించాం, ఎంత ప్రేమతో దేవుని ఆరాధించాం, ఎంత ప్రేమతో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాం, ఎంత ప్రేమతో దేవుని మందిరానికి వచ్చాం, ఎంత ప్రేమతో దేవుని మందిరంలో భక్తిగా కూర్చున్నాం, ఎంత ప్రేమతో ఇతరులను ప్రేమించామో, అవునా? ఇప్పుడు ఆనాడున్న ప్రేమ ఈనాడు ఎక్కడుంది? లేదు. ప్రేమ కరువు అయిపోయింది. ప్రేమ ఎవరిలో లేదు. ప్రేమ లేని జీవితం. అందుకని అపొస్తలుడైన పౌలున్నాడు, ఏమన్నాడు? ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని అంటూ వచ్చాడు. ప్రేమ లేదు. ప్రేమ లేని ఆ కారణాన్ని బట్టి మనం అందరం ఎవరం అంటే వ్యర్థులం. మనం అందరం ఎవరు? వ్యర్థులం. ప్రేమ లేదు. అందుకని మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టితివి, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. అవును పిల్లరా, మన జీవితంలో ఆరంభంలో ఉన్న ప్రేమ ఈ దినాల్లో లేదు. కాబట్టి అక్రమం విస్తరించిన అనేకుల ప్రేమ చల్లారిపోయాను. ప్రభు రాకడకు సూచనలో ఇదొక సూచన. అందుకనే ప్రభు ఏమన్నా అంటే, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. అవును, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటే ఒకవేళ ఆయన ప్రేమ మనలోనికి వచ్చి ఆయన ప్రేమను బట్టి మనము కూడా ప్రేమ కలిగి ఉంటామేమో, ఆయన ప్రేమను బట్టి ఇతరులను ప్రేమిస్తామేమో, ఆయన యొక్క ప్రేమను బట్టి మా సంఘాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని దేవుని ప్రేమిస్తామేమో. కాబట్టి నా ప్రేమ యందు నిలిచి ఉండు, నా ప్రేమను నిలిచి ఉండు. ప్రేమ తగ్గింది కాబట్టి, ప్రేమలో మార్పు వచ్చింది కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి యేసు ప్రభువారు పేతురుని ఏమన్నాడు? వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? చూద్దామా యోహాను సువార్త దయచేసి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా ఏమన్నాడు యేసుప్రవారి పేతురుతో? ఏమన్నాడు? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఏమన్నాడు? అవును ప్రభు అన్నాడా? ఆ కింద వచనాలు చూస్తే నువ్వే ఎరుగుదు అన్నాడు. అవునా? ఆయనే ఎరుగును. అవునా? కాబట్టి ఆయనకు తెలుసు కూడా పేతుని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావంటే అర్థం ఏంటంటే వారు ప్రేమించినట్లుగా పేతురు కూడా ప్రేమించలేకపోతున్నాడు. ఒకటి. రెండవదిగా, వారికంటే ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాడు. అందుకనే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. ఒకవేళ వీరికంటే ఎక్కువగా పేతురు ప్రేమించి ఉంటే ఆ మాట అడిగేవాడు కాడు. కానీ ప్రేమలో తక్కువైపోయింది. పేతురు మొదటి ప్రేమ చూపించలేకపోతున్నాడు. మొదటి ప్రేమించినట్లుగా యేసుప్రభువారిని ప్రేమించలేకపోతూ వచ్చాడు. ఆ కారణము చేతనే ప్రభు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా. ఈ రోజుల్లో మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించేదానికంటే ఎక్కువగా పదములను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేదానికంటే బదులుగా ఉద్యోగమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేదానికి బదులుగా డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రేమించు. అవునా? ప్రేమించు. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో చివరికి దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. అది నా మాట కాదు, మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు, ఎవరిని ప్రేమించినే ప్రేమించకూడదు. మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా మిగతా మనుషులు కానివ్వండి, లేకపోతే మనకు కలిగిన వాటిని అన్నింటిని కానివ్వండి తక్కువగా ప్రేమించాలి. వాటిని ప్రేమించకపోయినా పర్లేదు,
వాటిని అనుగ్రహిస్తూ వచ్చిన ఆ దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలి. ఆ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం మనం నేర్చుకున్నప్పుడు మనలాంటి ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో లేనే లేడు. మనలాంటి ప్రేమ చూపించేవారు ఈ లోకంలో లేనే లేరు. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకుండా దేవుడిచ్చిన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అందుకనే నీలో అక్రమము విస్తరించింది. ఆ కారణాన్ని బట్టి నీలో ఉన్న ప్రేమ, ఏ ప్రేమ? తండ్రి అయిన దేవుని ప్రేమ. నీలో ఉన్న ప్రేమ, ఏ ప్రేమ? మొదటి ప్రేమ. ఈ ప్రేమ ఏమైపోతూ వచ్చింది? చల్లారిపోయాను, చల్లారిపోయాను. చల్లారిపోయిన ప్రేమను మరలా తిరిగి నువ్వు పొందాలంటే యోహాను సువార్త 15:9 ప్రకారంగా ఆయన ప్రేమ యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండు. ఎప్పుడైతే ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటావో, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న నీవు దేవుడు నీలో ఉంచిన ఆ ఆనందాన్ని ఆయన ఆగమనం వరకు కొనసాగించే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ ఆయన ప్రేమను నిలిచి ఉండకపోతే నీలో ఉంచిన ఆనందమును మధ్యలోనే కోల్పోతావు, మధ్యలోనే పోగొట్టుకుంటావు. కాబట్టి పిల్లలా, మొదటిగా ఆయన యందు నిలిచి ఉండాలా, రెండోదిగా ఆయన వాక్యం యందు నిలిచి ఉండాలా, మూడోదిగా ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలా, ఇప్పుడు నాలుగోదిగా నిలిచి ఉండాలి. చూద్దాం రండి, నాలుగోదిగా చూడండి. పేతురు రాస్తూ వచ్చిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు 5:12 చూడండి. మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ సత్యమైన దేవుని కృప అని సాక్ష్యము చెప్పుచు. చాలమ్మ, ఏమన్నాయి? 12వ మొదటి పేతురు 5:12 రాయబడింది ఏమనంటే, ఈ సత్య కృపలో నిలకడగా ఉండు. అవునా? ఈ సత్య కృపలో నిలకడగా ఉండు. నాలుగోదిగా ఏ విషయంలో, దేనిలో మనం నిలిచి ఉండాలంటే ఆయన కృపలో నిలిచి ఉండాలి. ఎలాంటి కృప? ఆయన కృప సత్య కృప అని రాయబడింది. ఈ సత్య కృపలో నిలిచి ఉండు అన్నాయి. అవును, మానవ జీవితానికి కావలసింది, మానవ జీవితానికి కావలసింది దేవుని కృప. కృప అంటే అర్థమేంటి? కృప అంటే అర్థం ఏంటంటే, మనము దేనికి అర్హులము కామో దానికి అర్హులముగా చేయవటమే కృప. ఉదాహరణకి ఈరోజు వరకు మనం నిలిచి ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజు వరకు మనము దేవునింట్లో ఇలాంటి స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప. లేక దేవుడు నిన్ను ఒక మంచి స్థాయిలో, ఒక మంచి స్థితిలో ఉంచాడంటే అది దేవుని కృప. లేక దేవుడు నీకు సిరి సంపదలు ఇచ్చాడంటే అది దేవుని కృప. కాబట్టి కృప లేకపోతే మనిషి జీవించలేడు. కృప లేకపోతే మనిషి అంతా తారుమారుగా చేయబడుతుంది, మనిషి జీవితమే తారుమారుగా చేయబడుతుంది. కృప లేని ఎడల ఆ మనిషి తన జీవితంలో ఏమైపోతాడు తనకే తెలియదు. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ కూడా ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారు అంటే దానికి గల కారణం ఏంటంటే కృప. అందుకనే ఈనాడు రక్షించబడిన మన ఆత్మీయ జీవితంలో మనము ప్రిలారా, నాలుగోదిగా ఆయన సత్య కృపలో నిలిచి ఉండాల. అయితే కొంతమంది ఈ కృపలో నిలిచి ఉండక ఈ కృపకు దూరం అయిపోయిన వారు ఉన్నారు. ఎవరు వారు? ఈ కృపలో నిలిచి ఉండక ఈ కృపకు దూరమైపోయిన వారు ఉన్నారు. సౌలు జీవితంలో మనం చూస్తే ఒక మాట రాయబడి చూడండి, 2 సమూయేలు గ్రంథము 7:15. 2 సమూయేలు గ్రంథము 7:15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూర